పోయి ముంగడ మన మా ఇంటి ముందే రక్తం వస్తుంది, పోలీసులు కొడుతారు, మస్తు చెట్టి పేసి కొడుతుంది, ఎందుకేమో చెప్పలేరు. హలో అండి, నా పేరు రాజశేఖర్, ఎన్జిఓస్ కాలనీలో ఉంటాను, కామారెడ్డిలో. యాక్చువల్గా సాటర్డే ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఏంటి అని అంటే, నేను మా ఫ్రెండ్ టీవీ తీసుకుంటాను అంటే ఎంఐ స్టోర్కి వెళ్ళేసి అక్కడ టీవీ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి నేను రిటర్న్లో రావడం జరిగింది. వస్తూ అక్కడ చికెన్ సెంటర్లో చికెన్ తీసుకొని నా కార్లో నేను రిటర్న్ అవుతున్నాను. అయ్యే ఈ టైంలో జీప్ వచ్చింది. జీప్ వస్తే వాళ్ళు నా వెహికల్ రోడ్ పైన అడ్డంగా ఉందని చెప్పేసి నేను నా కార్ని సైడ్కి తీసుకున్నాను. వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్తారు కదా అని చెప్పేసి సైడ్కి తీసుకున్నాను. బట్ వాళ్ళు ఏంటి అని అంటే, వాళ్ళ జీప్ రోడ్ పైన ఆపేసి ఒక షట్టర్ ఓపెన్ ఉంటే ఆ షట్టర్ వాళ్ళకి ఫోటో తీసుకుంటున్నారు. సరే నేను వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి నేను వెళ్ళిపోయే టైంలో నా కార్ ఫోటో తీశారు. ఇదంతా సమ్ అరౌండ్ 10 to 10:10 మధ్యలో జరిగింది. ఆ టైంలో నేను వెళ్ళిపోయే టైంలో ఫోటో తీస్తే, సార్ నా వెహికల్ ఫోటో ఎందుకు తీశారు సార్, నేను వెళ్ళిపోతున్నాను కదా చికెన్ తీసుకొని అని నేను అడిగితే, ఆ కానిస్టేబుల్ ఉంది, కర్ఫ్యూ టైం స్టార్ట్ అయింది కదా, ఫైన్ వేస్తారు అది ఇది అని చెప్పేసి, అంటే సార్ నేను వెళ్ళిపోతున్నా సార్, మీ వెహికల్ అడ్డం వచ్చిందని, మీ వెహికల్ వెళ్తుంది కదా దానికి అడ్డం ఉంటుందని చెప్పేసి నేను మీకు సైడ్ ఇచ్చిన, లేదంటే నేను వెళ్ళిపోతుండే నాకు ఫోటో కూడా వరకపోతుండే కదా సార్ అని నేను అంటే, వీళ్ళు కూడా వెళ్తున్నారు కదా సార్ ఇంకా వేరే వెహికల్స్, వాళ్ళే ఎందుకు తీయట్లేదు అని అంటే, నువ్వు వాడరాగా చెప్పడానికి అని చెప్పేసి వాళ్ళు నా మీద చేంజ్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా దానికంటే ముందు ఏంటనంటే, నేను వచ్చే దారిలో ఎస్బీఐ బ్యాంక్ దగ్గర సాయిబాబా కాలనీ రోడ్లో ఎస్బీఐ బ్యాంక్ ఉంది అక్కడ, అక్కడ సేమ్ ఇదే పోలీస్ జీలో ఉన్న ఇద్దరు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్ ఒక పర్సన్ తోటి ఇలాగనే సేమ్ చేశారు. అక్కడ వాళ్ళ మీద ఉన్న కోపంకి జరిగిన దానికి నా పైన ప్రతాపం చూపించేసి హ్యాండ్ పైన కొట్టడము, అండ్ ఇక్కడ చెంప పైన కొట్టడము, ఇక్కడ అండ్ ఇక్కడ ఇక్కడ కొట్టడము, అండ్ ఇక్కడ కూడా చాలా దారుణంగా బిహేవ్ చేశారు. అండ్ నా దగ్గర అక్కడ షర్ట్ విప్పేసి కూడా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి షర్ట్ తీసేసి కొట్టడము, వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడము, అభ్యసంగా మాట్లాడము, లంకా అనుకుంటా ఈ విధంగా అతను యూజ్ చేశాడు. నీ మొబైల్ నా మొబైల్ లాక్కున్నారు, నీ పేరేంటి అని అంటే యాదగిరి, ఏం చేసుకుంటావో చేసుకో, ఏం బిక్కుంటావరా, సస్పెండ్ చేపిస్తావా, ట్రాన్స్ఫర్ చేపిస్తావా, నీతో ఏం చేతనైతే అది చేసుకోపో అని చెప్పేసి అన్నాడు. అలానే ఒక పర్సన్కి ఇంకో కానిస్టేబుల్కి కాల్ చేసి ఆయన బైక్ పైన వచ్చాడు. ఆయనతో ఏమన్నాడంటే, వీన్ని డైరెక్ట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వీన్ని లాకప్లో వేసి గుద్ద పగల దెంగు, ఎవరి దగ్గర ఆపకు అని అంటే, నన్ను నేను బైక్ పైన తీసుకెళ్లేటప్పుడు నేను నిజాం సార్ చౌరస్తాలో సిఏ సార్ ఉంటే అక్కడ బండి పైన ఉండి దింకి ఆయన గెలవడం జరిగింది. ఆయనకు చూపించాను సార్ ఇలా ఇలా జరిగింది సార్ ఇలా అంటే, ఆయన ఉండి బాబు నువ్వు ఫస్ట్ ఎయిడ్ చేయించుకో, నేను ఆయన పైన యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి అన్నారు. బట్ నాకు అక్కడ నమ్మకం లేక నేను డైరెక్ట్ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. బట్ ఇప్పటివరకు అయితే ఇంకా అతని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారో లేదో అయితే తెలీదు. యాక్షన్ తీసుకోవాలని అయితే నేనైతే డిమాండ్ చేస్తున్నానండి. ఈ స్కానింగ్ ఇది ఫింగర్కి ఇవన్నీ నేను తీసుకున్నవి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాను. అక్కడ వాళ్ళు ఇచ్చిన బిల్స్ అవి కూడా నేను వెళ్ళి ఇది స్కానింగ్ అవి కూడా తీసుకున్నాను. వాళ్ళు రాసిస్తే అవన్నీ కూడా ఎస్పీ ఆఫీస్లో సబ్మిట్ చేయడం జరిగింది. ఇది ఇవన్నీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాను. ఇక ముందు ముందు కూడా ఇలాంటి దుశ్చర్యలకు పోలీస్ యంత్రాంగం పాల్పడకుండా చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మనవి చేస్తున్నాను. ఇలాంటివి కాకుండా ఇంకా వేరే సామాన్యులకు మీరు రక్షణ కల్పిస్తారనుకుంటున్నాం, కానీ ఇలా సామాన్యులపైన మీరు ఇలా దాడులు చేయడం అయితే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఎడ్యుకేటెడ్ పర్సన్సే, మేము అర్థం చేసుకుంటాము, అర్థమయ్యేలా చెప్పండి, కానీ చేయి తీసుకోవడము ఇలా కొట్టడము అనేది అయితే కరెక్ట్ కాదనుకుంటున్నాను. చెప్పాను ఆయనకి, కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆయనకు చెప్పాను, సార్ ఫైన్ వేస్తున్నారు కదా వేసుకోండి అని అంటే కూడా ఆయన వినకుండా ఆయన వేరే విధంగా వేరే వాళ్ళపైన ఉన్న కోపము ఎక్కడ ఉన్న కోపము మా మీద నా మీద తీసినట్టుగా చూపించాడు. పర్సనల్గా నేనేదో ఆయన తప్పు చేసినట్టు ఆ విధంగా బిహేవ్ చేసి చేశాడు. యాక్చువల్గా అయితే ఫైన్లు వేసుకోండి, వెహికల్స్ యూజ్ చేసుకోండి, కానీ ఇలా కొట్టడం ఇంత దారుణంగా కొట్టడము అయితే కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటున్నాను నేనైతే. ఇదైతే కరెక్ట్ కాదు, దీనిపైన యాక్షన్ తీసుకోండి కంపల్సరీ. ఆయన మాట్లాడిన పద్ధతి, ఆయన చేసిన బిహేవియర్ అయితే కరెక్ట్ కాదంటున్నాను నేనైతే. ఇది ఇంత దారుణంగా అయితే ఎక్కడైతే కొట్టారు కొట్టకూడదు కూడా. నేను అప్పటికే అన్నాను ఫైన్ వేస్తున్నారు కదా సార్ ఏమండి అని అంటే, ఆయన అబ్యూసింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి కొట్టుతూ గలీజ్గా తిడుతూ బిహేవ్ చేసి పంపించాడు అక్కడి నుంచి. ఇప్పుడు ఇంత జరిగినాక కూడా పోలీస్ యంత్రాంగం అతని మీద చర్య తీసుకోకుండా, అతని మీద యాక్షన్ తీసుకోకుండా ఉంటే మాత్రం, ఆల్రెడీ నేను ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ చేశాను, అతని మీద ఇంకా యాక్షన్ తీసుకున్నారో లేదో తెలియదు, ఒకవేళ యాక్షన్ తీసుకోలేదు అని అంటే నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాను, అక్కడ కూడా అవ్వట్లేదు అని అంటే కోర్టుకు వెళ్తాను, లేదు అని అంటే హ్యూమన్ రైట్స్ అక్కడికి కూడా వెళ్తాను నేను 100%. నాకు జడ్జ్మెంట్ అనేది కంపల్సరీ నాకు ఫేవర్గా రావాలి, ఎందుకంటే నేను తప్పు చేయలేదు,
నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఇంత ధైర్యంగా అందరి ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. నాకైతే న్యాయం జరగాలి అని చెప్పేసి నేను కంపల్సరీ అనుకుంటున్నాను.